25 కిలోల ద్రాక్ష దొక్కితే ఒక్క బాటిల్ జ్యూస్ వస్తుంది. ఒక బాటిల్కి నీకు 5 రూపాయలు వస్తుంది. నువ్వు 5 రూపాయలు ఇస్తే హాఫ్ బాటిల్ వాటర్ వస్తుంది. సార్ హైదరాబాద్కి టికెట్ ఎంత సార్? 45,000. 40 అంటే 9,000 బాటిల్స్. 2,25,000 కిలోల ద్రాక్ష పళ్ళు తొక్కితే కానీ హైదరాబాద్ వెళ్ళేనా? వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు. పులారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా? అంటే మీ నాన్నకి ఫ్రెండా? అవును, వాళ్ళ నాన్న కూడా ఫ్రెండే. ఏమిటి దీన్ని ఒక బిజినెస్ కింద అంటున్నారా? కాదు, రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రిచ్ పోతే. అంటే మీరు రిచ్చా? యా. మీరెలా రిచ్ పోయారు? వైజాగ్లో నన్ను అందరూ రూమ్లో రాజా అని పిలిచేవారు. ఎట్లాంటి ఫిగర్ అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే. 100 వికెట్లు పడిపోయాయి, అది తట్టుకోలేక మా నాన్న నన్ను. అంత రిచ్ అయ్యి ఉండి 25 కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొడుతుంది గురు కదా. గుడ్ మార్నింగ్, ఐ యామ్ యువర్ మమ్మీ, కాఫీ ప్లీజ్. అదేంటి కార్ని మమ్మీ అని పిలిచి కాఫీ వేస్తున్నాడు? పొలారెడ్డి అమ్మ అన్సీయమ్మ గారు ఈ కార్లోనే సడన్ గా చచ్చిపోయింది, అందుకే అతనికి ఈ కార్ అంటే సెంటిమెంట్. సచ్చుకునే సెంటిమెంట్, బతుకునే పనిష్మెంట్? ఇటు కాఫీయే కాదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, పండలకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది. ఓ ఫ్రెండు, న్యూ అడ్మిషనా? రండి రండి ఫ్రెండు, రండి. ఏంటి వీడి పెద్ద రిచ్ ఫ్యామిలీ చెప్పాడా? నమ్మద్దు, వీళ్ళంతా నా చెంచగాళ్ళు. మా నాన్న సరదాగా టూర్కి వెళ్ళండ్రా అని వీళ్ళ కొత్త టికెట్లు బుక్ చేశాడు. అప్పుడే నా డౌట్ వచ్చింది, కానీ వీళ్ళే వెళ్ళలేదు యాదవలు. ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు. ఆఫీసర్ ఏంట్రా, సాయంత్రంలోగా 60 బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్. తొక్కండి రా, తొక్కండి. ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది రదే. బాబు ఇది వైన్ కాదు, మా బ్లడ్. స్టార్ట్ మ్యూజిక్. స్వామి, వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా లేదు. నువ్వు ఆపో, ఇప్పుడే కొంప ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్లాన్ చేసి వాడిని అక్కడికి పంపాను, కష్టపడదు కానీ తెలియదు. ఏం నానా? కృష్ణ, పంపించానని నువ్వు అనుకుంటున్నావు? వీడి జాతకంలో ఎన్నో విచిత్రాలు జరుగుతాయి, అంతా మంచికే. మమ్మీ, మా మమ్మీ ఎక్కడ్రా? బాబోయ్, మళ్ళీ అదే ఫ్యాక్టరీ కనపడుతుందండి. ఏంటిది సూసైడ్ కేసా? అవునండి, మీతోనే మాట్లాడుతున్నాను. ప్యారిస్ లో పిచ్చి జరుగుతున్నట్టుందా? అరే
అనసూయంగారు అనసూయంగారు అయ్యో Vas-y, attrape-le, on se casse. Hey, Mamé! Hey, leave me! Yeah! Hey, what are you doing? What are you doing? Hey! ఏంటిడు ఇది మెంటల్ గా నెక్కిందా సార్ అమ్మగారు వస్తున్నారు ఫ్రెండ్ కొడుకోని చూస్తున్నాను లేకపోతే నిన్ను కూడా బస్తాలో కట్టి ఆ రివర్ లో వేసి ఉండేవాడిని సార్ 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 ఇక లోపల రాత్రుల్లో జానీ వదలాల్సిందే జానీ వదిలేస్తే భయపడాలా తొక్కల జానీల్కి టోనీల్కి భయపడం ఎక్కడ ఈసారి నేను ఒక్కనే కాదురా అందరం కలిసి చంపేపోతాం ఎరా రోమియో ఛాన్సే లేదు జానీ అంటే ఏమనుకుంటున్నావు కుక్కపిల్ల కాదు పులి పుల్ల సార్ 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 నన్ను కాపాడండి సార్ నేను పొద్దున్న చూశారు కదా నువ్వా పొద్దున్న చూసాం కూడా సరిపోయింది లేకపోతే దెయ్యం అనుకునేవాడిని దెయ్యం అంటే భయమా సార్ మీకు వచ్చా అవును నువ్వేంటి ఇక్కడ నలుగురు రౌడీలు నా వెంట పడ్డారు సార్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు ఏం కర్మ సార్ ఇది ఏ ఇప్పుడు నా కర్మకేమైంది ఏం సార్ అలా అంటారు పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగాని వాట్ ఎ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను ఆ కళ్ళు ఆ స్టైల్ ఆ పర్సనాలిటీ నేను టోటలీ ఫ్లాట్ నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను కానీ ఇలాగ లూస్ టాకర్ని కాదుగా కట్టింది అదే ఫ్లాట్ అయ్యావు ఫ్లాట్ అయ్యాను టోటలీ ఫ్లాట్ అయ్యాను కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్ పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే చూడలేకపోయాను ఇక్కడ చూస్తే మీరేదో జైలు ఏంటి సార్ వాదని మర్యాద లేకుండా అరే ఒరే అంటున్నారు మరి ఏంటండి మనిషి అండి అతను నేను మా ఊళ్ళో కాలేజ్ టాపర్ అండి ఇది లాస్ట్ సెమిస్టర్ T20 మ్యాచెస్ జరగడం వల్ల సరిగ్గా చదువుకోలేకపోయాను ఇసా సెకండ్ ర్యాంకే వస్తుందని అడ్జస్ట్ అవ్వను ఫ్రాంక్ చెప్పాను కొన మనిషి నా మీద కొంచెం కూడా జాలి లేకుండా పనిష్మెంట్ అని చెప్పి ఇక్కడ కూలీగా పంపించాడండి కూలి పని కోసం ఇక్కడ దాకా రావాలా సార్ అక్కడైతే జంపైపోతాం కదా ప్యారిస్ అన్నాడు అక్కడ స్లిప్ అయ్యాను ఇక్కడ బుక్ అయ్యాను ఫీల్ ఏం చేయాలి మనకదేంటో లాక్ 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 నేను స్పీడ్ చెప్పా అలా టక్ చెప్పు జూట్ నా పేరు శ్రవంతి మాది నెల్లూరు మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఫేస్బుక్ లో జాన్వు అనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను చాలా ఫన్నీ ఫన్నీ జోక్స్ పంపేవాడు రోజులు గడిచే కొద్దీ మా పరిచయం ప్రేమగా మారింది చాలా రొమాన్స్ ఉంది ప్యారిస్ వచ్చాయి పెళ్లి చేసుకుందాం అన్నాడు వచ్చేసాను కానీ ఏంటి తొక్కేశాడా సార్ మరి ఎందుకు ఆడిపో జాన్వు జాన్వు డబ్బేళ్ళ మోసలాడు మరి ప్రొఫైల్ పిక్ గ్రాఫిక్స్ జాన్వు ఏం చేయమంటారు సార్ ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్ అయ్యా ఏంటి ఎగతాళా మీరు మాత్రం నన్ను ఎగతాళి చేయొచ్చా చెప్పా జాన్వుకి ఏజ్ తో పాటు డబ్బు కూడా బాగా ఉంది అతని నుంచి తప్పించుకొని వస్తే అతను రౌడీని పంపించాడు ప్లీజ్ సార్ ఈ ఒక్క రాత్రికి ఇక్కడ ఉంటాను ప్లీజ్ ఏం సార్ ఆ సౌండ్ పులి పుల సోతావా దా
మరేం సార్, అది ఒరిజినల్ పులే కాదు. యు నో బ్లూ రేస్, జర్మన్ టెక్నాలజీ. Through the Blu-rays, they create a high-definition image that makes the image look realistic. So? Adi puli gaadu. That is? Blu-ray. Which is? German technology. Ah, good boy. ఒరిజినల్ పుల్ కదా, నీకెలా తెలుసు? యు నో బ్లూరే, యు యు నో బ్లడీ లిటరేచర్ బ్లూరే. ఇట్స్ అ జర్మన్ టెక్నాలజీ. అది పులి కదరా, బ్లూరే అంతే. రై, ఏదేమైనా ఇవాళ నైట్ నేను జంప్. మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి. ఏంట్రా సొల్లు, కబుర్లా పనిచేస్తారా? డ్రమ్ సైజ్ పెంచారా? పక్కనే ఎదవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూర్ అని చెప్పి భయపెడతారా? చెప్తారా మీకు పని? బాబు, మేము కూడా. దీనంతటికి కారణం నువ్వేనా? German technology with cheese. Come on, come on, come on. Got me. Bite kal. Mun bite kal. Sir. Hey, dancer. German technology blue. Chichi. Senla da gulkunnav kada. Chusna appudinchi problems, problems, problems. Sir. Nin champesta. Nin champesta. Sir. Nin champesta lo bite kal. Bite kal lo. Acid, get out. దీనికి దశం పుల్లని తెలియదుగా, దాని దగ్గరికి వెళ్ళి పిచ్చిది బ్లూరే అంటే దోలు తీరిపోద్ది.
శ్రవంతి, 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 కొడుకులెంతది? ఏం జానే అంత డల్గా ఉన్నావు? కరెక్ట్ గా పొట్ట మీద నుంచి పడ్డాడు సార్ ఆ బండోడు. పొట్టంత నొప్పిగా ఉందా? సరే సరే ఓ పెగ్గేసుకో. చాలు చాలులే, వెళ్ళి పని చూసుకో. బయటికి రా, నీ పని చెప్తా. తర్వాత ఇదేంటి, భయపడకుండా డిస్కషన్ పెడుతున్నాడు. మనం చెంపు చెప్పరా? ఇంకేంటి చెప్పేది? లాగేశాడు. నీకు భయపడారా అంత దూరం పరిగెత్తాను? ఒకటి రెండు మూడు చాలు. అసలు ఈ పులికి ఒళ్ళంతా పులిచిపోయింది నన్ను చేసేటప్పుడు. అయితే ఒక పంజి వెళ్ళి నా పాస్పోర్ట్ నాకు తెచ్చి. వాయిస్ పామ్మ నావల్ కాదు, అది పుల్లారెడ్డి లాకర్లో దాచుకున్నాడు. అయితే ఉండరా, ఈ మ్యాటర్ అందరికి చెప్పేస్తా. తమ్ముడు తమ్ముడు, ఇది తెలిసిందంటే పుల్లారెడ్డి నన్ను చంపేస్తాడు. నన్ను అడ్డం పెట్టుకుని ఏజీ అంత బిజినెస్ ఇస్తున్నాడు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ముందు నన్ను ఇక్కడి నుంచి తప్పించు, నా తెప్పలే నేను పడతా. రేపు నీలోకే అనవసరంగా నూరు పారేసుకున్నా. మీరు సర్దుకుపోలే నేను సర్దుకుపోలేనండి. అరే మీరేంటి, మీ అందం ఏంటి, ఆ ముసలోడు ఏంటండి? మీరే అన్నారుగా నేను చనినని. బ్యాడ్ టైం, ఎలాగూ ఇండియాకి వెళ్ళలేను. ఇంకో రెండు రోజుల్లో నేను మిస్సెస్ జాన్ వూ అయిపోతాను. జాన్ వూ, జాన్ వూ, జాన్ వూ, జాన్ వూ, ఆ పేరు చెప్తే నాకు కూడా కాదు. మీకేంటి, ఇండియా అలాంతే కదా. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇలాగే అంటారు, ఆ తర్వాత తిడతారు. షో నేను తిట్టనండి, ప్రామిస్ నేను తిట్టను. సరే అయితే ఒక కండిషన్, మీ మీద డిపెండ్ అవుతున్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకుని నన్ను టచ్ చేయకూడదు, నాకే పని చెప్పకూడదు. మిమ్మల్ని బై మిస్టేక్ ఒక టచ్ చేయను. పని చేయను అన్నారు, మరి దానికి అర్థం ఏంటి? పంచేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. దీని ఫిగరే కాదు, పొగరు కూడా బాగానే ఉంది. చూసారా చూసారా, అప్పుడే ఆలోచిస్తున్నారు. ఏం లేదు, మిమ్మల్ని ఇక్కడి నుంచి ఇండియా అలా తీసుకెళ్లాలని ఆలోచిస్తాను. సో నీకే పాస్పోర్ట్ లేదు, ఇంకా నన్ను ఎలా తీసుకెళ్తావు? సరే నేను చెప్పినట్టు చెయ్యి, దేనికి ఎందుకని అడగొద్దు. ఓకే, ఎలా డీకే? వారం రోజులు ఉదయాన్నే వెళ్ళి రాత్రికి తిరిగి వచ్చిందంట, ఇప్పుడు అసలు ఇంటికే రావట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. యు డోంట్ వరీ సార్, ఎలాగైనా శ్రవంతి మేడం ఎక్కడున్నారో తెలుసుకుంటాం. Yes. Sir, there is someone who says he is your friend Sarat Son from Hyderabad. Send him in. Good morning. నువ్వు శరత్ కొడుకువా? శరత్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్, పాప 6 మంత్స్ బ్యాక్ చనిపోయారు. సో నిన్ను చూడగానే కొంచెం ఎమోషనల్ అవుతారు. శరత్ ఇలా సడన్ గా పోతాడు అనుకోలేదు, నేను రాలేకపోయాను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. అవును, మీరెంతమంది పిల్లలు? నేను ఒక్కడిని. కరెక్ట్, నేను చివరిగా శరత్ ను చూసింది నువ్వు పుట్టినప్పుడే. ఇంతకీ ఏ పని మీద ప్యారిస్ వచ్చావు? మా ఫ్రెండ్స్ తో యూరోప్ టూర్ వచ్చాను అంకుల్. 2 డేస్ బ్యాక్ ఎవడో నా బ్యాగ్ కొట్టేశాడు, నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుకొచ్చారు. నువ్వు పాస్పోర్ట్ అడగగానే ఆయనకి డౌట్ వస్తుంది. అవును,
నువ్వు శరత్ కొడుకు అన్న నమ్మకం ఏంటి? భయపడకుండా ధైర్యంగా చెప్పు. అంకుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ లో మీరు నాన్న పేపర్ చూసి కాపీ కొట్టి పాస్ అయ్యారని ఆయన ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత కాలేజీలో కూడా మీరు ఒక అమ్మాయితో. ఓకే ఓకే. అవును, నువ్వు ఎక్కడుంటున్నావు? హోటల్లో. అంకుల్, ఇంటికి రావచ్చుగా? ఇంటికి వెళ్ళావంటే దొరికిపోతాం. పోదు అంకుల్, మా ఫ్రెండ్స్ తోనే ఉంటాను. మీరు పాస్పోర్ట్ సంగతి ఏదో త్వరగా చూస్తే. నీ ఫోటో డీటెయిల్స్ బయట నా సెక్రటరీకి ఇవ్వు. ఎల్లుండి 3 గంటలకు వచ్చి నీ పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకో. ఈలోపు నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డ్ చూపించు. ఓకే అంకుల్. యువర్ డాటర్ అంకుల్. అసలు అంత కరెక్ట్గా అలా చెప్పగలిగావు. అతను ఎవరు నీకు అలా తెలుసు? నువ్వెందుకు రాలేదు? నువ్వు వస్తే ఈజీగా అయిపోయేది కదా. ఎందుకు ఏంటని అడుగుతాను చెప్పానుగా, అతను జాన్ వి ఫ్రెండ్. అంతవరకు చెప్పగలను. పాస్పోర్ట్ వస్తుంది సరే, మరి ఇండియాకి వెళ్ళటానికి? అది తర్వాత చెప్తాను. పాస్పోర్ట్ రావడానికి ఇంకా 2 రోజులు ఉంది. ఆలోపు మనం బ్రతకాలంటే డబ్బులు సంపాదించాలి. ఎలా? బట్ హౌ? నేను చెప్పినట్టు చెయ్యి. ఇలా చేస్తే డబ్బులు వస్తాయి. ఊజవై దుత్రవై పూర్వ. ఊజవే దుత్రవే పూర్వ. హీరా అచ్చుడు అక్కడికి చెయ్యి. ఎక్స్క్యూజ్ మీ మేడం. వాట్? భూజవే దుత్రవే పూర్వ. ఎక్స్క్యూజ్ మీ సార్, భూజవే దుత్రవే పూర్వ. ఓకే. నువ్వేదేదో రోడ్డు మీద చెయ్యి. చెమట అంటే నాకు చిరాకు.